ఆశ. ప్రియా భగవద్బంధువులారా, మనం ఎన్నో సంకీర్తనలు అన్నమాచార్యులు వారి యొక్క గలం నుంచి, వారి కలం నుంచి, జాలువారినివి వింటూ ఆస్వాదిస్తూ ఉంటూ ఉంటాం, బాగుంది అనుకుంటూ ఉంటాం. సినిమాల్లో లేదు, ప్రైవేట్ ఆల్బమ్స్లో, తిరుమలలో మన బాలకృష్ణ ప్రసాద్ గారు, లేకపోతే శోభారాజు గారు, మరొకరు ఇలాంటి వారి గళం నుంచి జాలువారినటువంటి అన్నమయ కీర్తనలు ఆస్వాదిస్తూ ఉంటాం. అయితే కొందరు పెద్దలు వాటికి అర్ధసహితంగా పాడిన తర్వాత చెప్పడం జరిగింది, కానీ అది అన్ని కీర్తనలకే అది జరగలేదు అని జరగాలని కోరుకుంటున్నాం. ఒక రెండు రోజుల క్రితం ఒక ఆయన ఒరిస్సా అతను నన్ను అడగడం జరిగింది, మనం వినొచ్చా అండి అన్నమయ కీర్తన, కెన్ వి హియర్ అన్నాడు. అదేమిటయ్యా, అన్నమయ కీర్తించింది వెంకటేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామి వేరే ఎవరో కాదు. చేరియ శోధకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రి యోనితడు. ఆ విధంగా ఈయన కృష్ణుడే తప్ప మరొక వేరే దైవం ఎవరూ కాదు నాయన, చక్కగా వినొచ్చు అంటే మరి నాకు తెలుగు రాదు కదండి అన్నాడు. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, నీకు ఆంగ్లంలో నేను అది తెలుగులో పాడి ఆంగ్లంలో వివరిస్తాను అని చెప్పాను. అయితే ఈ సందర్భంగా ఒక ముచ్చట చెప్పాలి, మీరు నవ్వుతారేమో. ఒక పెద్ద ఆవిడ వెంకటేశ్వరస్వామి భర్త అనుకుని గుంటూరు జిల్లాలో, వాడు చాలా ఎంఏ సైకాలజీ ఏదో చదువుకున్నారు పెద్ద ఆవిడ, రిటైర్డ్ ఆవిడ, అన్నమయ్య పాటలని ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేసింది కొన్నింటిని. అంటే మేము నవ్వాము కానీ నవ్వకూడదు వాస్తవానికి. ఆవిడ ఎలా పాడిందంటే, See there a boat of ferry. 10,000 suits of lard ananta. See there a boat of ferry. తెలుగులో అది ఓ అల్లది ఓ శ్రీహరివాస్. ఇది ఆవిడ ఇంగ్లీషు టీచర్ ప్రొఫెసర్ అవడం వల్ల. సో మొత్తానికి అయితే అలా పాడడం కంటే కూడా సహజసిద్ధమైన అన్నమయ్య ఇచ్చినటువంటి పదాలను ఏమీ మార్చకుండా అదే పద్ధతిలో పాడి దాన్ని కావాల్సి ఆంగ్లంలోకి అనువాదం చేద్దాం అని అనుకున్నాం, చెప్పాను. అయితే మనం ఇప్పుడు పాడబోయే ప్రతి కీర్తన, ముఖ్యంగా అన్నమయ కీర్తన, మనం భావ సహితంగా చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం పాడబోయేటువంటిది ప్రథమం వినరో భాగ్యము విష్ణు గణ. పాడుకుందాం, అర్థం తెలుసుకుని భగవంతుని ఒళ్ళో ఆడుకుందాం. నమో వెంకటేశ శ్రీ అన్నమాచార్య స్వామికి జయ. పాస్ పెట్టండి, పాస్ రాదు, నన్ను పిల్ల తీసుకో. వినరో భాగ్యము విష్ణు కదా, వెనుబలమిదివో విష్ణు కదా. వినరో భాగ్యము విష్ణు కదా, ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా. ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. సదనంబైనది సంకీర్తనయై, సదనం
పంబైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ సదనంబైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లతలు చల్లలు గొనకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లతలు చల్లలు గొనకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ నమో వెంకటేశ. మనం ఈ కీర్తన విన్నాం, ఆస్వాదించాం, కొంత అర్థం కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కొంచెం విస్తృతంగా ఈ పుస్తకం అన్నమయ్య ఐదు పదులు అని చెప్పి రెడ్డప్ప దవేజీ గారు నర్సాపురం వారు ముఖ్యమైన ఒక 50 కీర్తనలు తీసుకుని వాటి వివరాన్ని ఇక్కడ చక్కగా ఇచ్చారు. వారు నర్సాపురం మంచి వక్త, మంచి వాఖ్యాత కూడా వారు, మనకి బహుపరిచయం. ఇది మనం అర్థం చెప్పేసుకుందాం. చాలా సామాన్య భాషలో ఇచ్చారు, అన్నమయ్య భాష కూడా సామాన్య భాషే. ఈ సృష్టి సమస్తము సృష్టి స్థితి లయాలతో సాగుతుంది. అందులో స్థితికారకుడు విష్ణువు ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులను కాపాడుతూ పోషిస్తున్నవాడు శ్రీ మహావిష్ణువు. అటువంటి విష్ణువు యొక్క గుణ విశేషాలను తెలుపుతూ సృష్ట్యాది నుంచి అనేక మంది మహర్షులు, పరమయోగులు, భక్త శిఖామణులు ఎన్నో విధాలుగా విష్ణు మహిమలను కీర్తించారు. ఎంతో కాలం తపస్సు చేసి ఆ విష్ణు తత్వాన్ని గ్రహించి దాన్ని జనబాహుల్యానికి అందించారు. సామాన్య మానవునికి విష్ణువుపై ఒక అవగాహన కలిగించారు. అటువంటి విష్ణు కథను అన్నమయ్య ఈ విధంగా చెబుతున్నాడు. ఎందుకయ్యా నువ్వు విష్ణు కథను మొదలెట్టావు అని అడుగుతారేమో. ప్రజలకు భాగ్యాన్నిచ్చే కథ ఇది. సమాజం భాగ్యాలతో కలకలాడాలి. విష్ణు కథను వినే భాగ్యం అందరికీ దక్కాలి. సరే, ఇంతకు ముందు ఎందరో చెప్పారు కదా, ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? ఎందరు చెప్పినా విష్ణువు 1000 నామాల వెన్నుడు, మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్నవాడు. మా వెనుబలమీ విష్ణు కథలే అంటున్నాడు అన్నమయ్య. అంటూ ఆ యొక్క రెండో ఆ మొదటి చరణంలో చెబుతున్నారు. ఆది నుండి సంధ్యాదిలో వేదం బయలుద విష్ణు కథ, నారించిన దినారదాలు నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. ప్రకృతిలో తొలిసారిగా మానవునికి వినబడింది విష్ణు కథే. అదే వేదమయ్యింది. విష్ణు స్వరూపాన్ని మన కళ్ళకు కట్టింది. విష్ణువును త్రికాలాల్లో ఏ విధంగా అర్చించాలో చెబుతూ విధి విధానాలను చెప్పింది. ఈ విష్ణు కథ ముల్లోకాలలోనూ విష్ణు కథ నాదరూపంగా నిలదించి వివరించే నారద మహర్షి విష్ణు కథ వాహకుడయ్యారు. నారదుని యొక్క దర్శనం ఎవరికి దొరికిందో వారందరూ నారాయణ దర్శనాన్ని పొందారు. అందుకే లోకగురు నారద అన్నారు. నారదుడు అందించిన దాన్ని పుచ్చుకుని వాల్మీకి, వేదవ్యాసుడు విష్ణు లీల అమృతాన్ని మదితరత్నంగా మనకిచ్చారు. విష్ణు కథకు లోకమే ఆలవాలమైంది. సమస్త లోకాల్లోనూ వ్యాపించి ఉన్న విష్ణు సంకీర్తనము ఎక్కడ వెళ్తే అక్కడే ఉంటుందంటున్నాడు అన్నమయ్య. అదే కదా మరి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. మరి ఇంకెవ్వరు ఈ విష్ణు కథను చెప్పిన వాళ్ళు అంటే గొల్లబాములు ఈ విష్ణు లీలను మనకి తెలిపారట. విష్ణు లీలలను చల్లచిలికి వెన్న తీసినట్లుగా విష్ణు కథామృతాన్ని, అందులోని సారాన్ని గొల్లబాములే ఒక వెల్లుగా, ఒక ప్రవాహంగా, ఒక పరంపరగా తరతరాలకు ఇచ్చారట. అవును, మరి బృందావనమే కదా విష్ణు కేళీ సదనము. మరి ఆ సదనాన్ని ఈ యుగానికి తీసుకొచ్చిన కలియుగ నాయకుడు శ్రీ వెంకటేశుడే కదా. వెంకటేశు నామే విష్ణు కథను విస్తరింపజేస్తుందట. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, శ్రీ అన్నమాచార్య స్వామికి హరి ఓం తత్సత్.